పవన్ కళ్యాణ్ కి కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిన్న వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్ చేశారు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం మనకు తెలుసు. అయితే ఆయన చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలి అంటూ పోలీసులు ఆయనకి నోటీసులు సర్వ్ చేశారు. ఇవాళ సాయంత్రం కృష్ణా జిల్లాలో పెడనలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జరగబోతోంది. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. అయితే పెడనలో అల్లర్లకు వైసీపీ కుట్ర చేస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆరోపణలు చేశారు. పవన్ వస్తే దగ్గరుండి తీసుకువెళ్తాను అంటూ దీనికి మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలతో పోలీసులంతా అప్రమత్తమయ్యారు. 350 మంది పోలీసులతో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పెడనలోని మంత్రి జోగి రమేష్ ఆఫీస్ ఇల్లు దగ్గర భద్రత కనిపిస్తోంది. పెడనలో మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి రాబోతున్నాయి. వారాహి యాత్రపై దాడులకు సంబంధించిన కుట్రలపై నిన్న పవన్ ఏమన్నారు, దానికి మంత్రి జోగి రమేష్ ఇచ్చిన కౌంటర్ ఏంటో చూద్దాం. మా విజయ వారాహి యాత్రలో మాకు మీద రాళ్ల దాడి జరిగిన క్రిమినల్స్ అటాక్ చేసిన దీనికి బాధ్యత సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. జనసైనికుల మొత్తం అందరికీ కూడా ఎదురు దాడికి దిగకండి. నేనొస్తా, నీ వెంట ఉంటా, నీతో పాటు నడుస్తా, ఏ ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా నిన్ను నా పెడన నియోజకవర్గం నుంచి ముందుకు నడిపిస్తా. నీకు చేతగాక, నువ్వు సన్నాసి అయి ఉండి ఇటువంటి మాటలా